పల్నాడులో హైటెన్షన్ వాతావరణం కొనసాగుతుంది. మరొకవైపు 144 సెక్షన్ కొనసాగుతుంది. కచ్చలో మాచర్లకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. పోలీసులు ఎక్కడికక్కడ టీడీపీ నేతలను గృహ నిర్బంధం చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, పల్నాడు జిల్లాలో 144 సెక్షన్ కొనసాగుతుంది. ఈ రోజు చెలో మాచర్లకు టీడీపీ నేతలు పిలుపునిచ్చారు. టీడీపీ సీనియర్ నేతలందరూ కూడా, వర్లరామయ్య, నక్కానంద్ బాబు అలాంటి సీనియర్ నేతలందరూ కూడా కలిసి ఈ రోజు మాచర్ల నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో మాచర్ల వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసినటువంటి అరాచకాలు, దాడులకు సంబంధించి ఎవరైతే గాయపడ్డారో అలాంటి వారిని పరామర్శించాలన్న లక్ష్యంతో ఈ రోజు చెలో మాచర్లకు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఇప్పటికే అక్కడ పెద్ద ఎత్తున అల్లర్లు చెలరేగుతున్న నేపథ్యంలో టీడీపీ కేడర్ గాని అక్కడికి వెళ్తే అవి మరింత పెరిగే అవకాశం ఉంది, కాబట్టి వెళ్ళడానికి పర్మిషన్ లేదు అంటూ కూడా జిల్లా ఎస్పీ అదే విధంగా ఐజీ కూడా ఎక్కడికక్కడ 144 సెక్షన్ విధించి ఎక్కడికక్కడ నేతలందరినీ కూడా అవసరం చేసిన పరిస్థితి ఉంది. గుంటూరులో మాచర్ల టీడీపీ అభ్యర్థి జోలకండి బ్రహ్మానంద రెడ్డి, నక్కా ఆనంద్ బాబు, అదేవిధంగా చిలకలూరుపేటలో పత్తిపాటి పుల్లారావు, ఇక పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మాలపాటి శ్రీధర్, జీవీ ఆంజనేయులు, ఇలా ముఖ్య నేతలందరినీ కూడా ఎక్కడికక్కడ అవసరస్తులు చేసిన పరిస్థితి ఉంది. మరోవైపు మాచర్ల వైపు వెళ్తున్నటువంటి వాహనాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎక్కడికక్కడ వాహనాల్లో ప్రయాణిస్తున్న వారిని ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరిని కలవడానికి వెళ్తున్నారు, రీజన్ ఏంటి అని అడుగుతూ కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. సరైన రీజన్ చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయడం, ఏదైనా రీజన్ తో వెళ్ళే వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుంది. నేతలను అయితే ఒక్కళ్ళని కూడా మాచర్ల వైపు వెళ్లకుండా కట్టడి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.